సోనియా బరేలీలో తన అమ్మా నాన్నలతో ఉంటూ ఉండేది. సోనియా తండ్రి రోజూ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక తనని చదివిస్తూ ఉండేవారు. ఒకటి అడుగుతా చెప్పమ్మా, మన భారతదేశ రాష్ట్రపతి ఎవరు? రామ్నాథ్ కోవింద్. భారత జెండాలో ఏ ఏ రంగులుంటాయి? ఆరెంజ్, తెలుపు, ఇంకా ఆకుపచ్చ. మన భారతదేశపు జంతువేంటి? టైగర్. వెరీ గుడ్ తల్లి, నువ్వు ఖచ్చితంగా పెద్దయ్యాక మాకు మంచి పేరు తెచ్చి పెడతావు. ఆదివారం పూట సోనియా వాళ్ల నాన్న సోనియాను తీసుకుని రోడ్డు మీద నడిచేవారు. అక్కడ బిచ్చగాళ్లకు బట్టలు దుప్పట్లు దానం చేసేవారు. తల్లి, మనం ఎప్పుడూ పేదవాళ్లకి సహాయం చెయ్యాలి. అలాగే నాన్న, నేను పెద్దగయ్యాక మీలాగే పేదవాళ్లకి సహాయం చేస్తాను. ఒకరోజు సోనియా ఇంటికి కొందరు అద్దెవాళ్లు మొదటి అంతస్తులో అద్దెకు ఉండటానికి వచ్చారు. అన్నయ్య గారు, మేము ఊరి నుండి వస్తున్నాము. మాకు ఇక్కడ ఉండటానికి ఇల్లు దొరకడం లేదు. ఒకవేళ మీరు మీ మేడ మీద ఇంటిని అద్దెకిస్తే చాలా సాయం చేసినట్టుంటుంది. తప్పకుండా, మీరు కేవలం 5,000 అద్దిస్తే చాలు. అద్దెవాళ్లు సోనియా తండ్రికి 5,000 రూపాయలు ఇచ్చారు. డాబా మీద ఇంట్లో అద్దెకి దిగారు. తరువాత తెలుస్తుంది వాళ్ల ఇంట్లో అద్దెకి వచ్చిన భార్యాభర్తలు ఇద్దరూ లాయర్లే అని. ఒకరోజు అనుకోకుండా పోలీసు వాళ్లు సోనియా ఇంటికి వస్తారు. వాళ్లు సోనియా తండ్రితో ఇలా అంటారు. మీరు ఈ ఇంటిని ఖాళీ చేయండి. ఈ ఇల్లు అడ్వకేట్ ఓం ప్రకాష్ తివారి గారిది. కానీ ఓం ప్రకాష్ తివారి గారు మా ఇంట్లో అద్దెకుంటున్నారు. ఈ ఇల్లు మాది. ఈ ఇల్లు మాది, మీరంతా మా ఇంటికి అద్దెకి అని వచ్చారు. మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నేను కోర్టులో కేసు వేస్తాను. సోనియా తండ్రి ఒక వకీలు దగ్గరికి వెళ్తారు. కానీ ఆ వకీలు అతన్ని 1,00,000 రూపాయలు ఫీజు అడుగుతారు. అయ్యా, నేను మీకు అంత ఫీజు ఇచ్చుకోలేను. నాకు కేవలం ఒక చిన్న షాప్ ఉంది. అక్కడి నుండే నాకు సంపాదన వస్తుంది. ఏదో కాస్త అద్దె డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు అది కూడా వాళ్ళు లాగేసుకున్నారు. చూడండి, ఒకవేళ మీరు నాకు ఫీజు ఇవ్వలేకపోతే నేను మీ కేసు వాదించలేను. సోనియా తండ్రి ఫీజుని సర్దుబాటు చేయలేకపోతారు. దానితో కేసు ఓడిపోతారు. తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా వాళ్లమ్మ, నాన్న, సోనియా అందరూ రోడ్డు పక్కన ఒక టెంట్ వేసుకుని ఉండాల్సి వస్తుంది. నాన్న, ఆ వ్యక్తి అన్యాయంగా మన ఇంటిని మన దగ్గర నుండే లాక్కున్నారు. నేను పెద్దయ్యాక వకీల్లవుతాను. అప్పుడు పేదవాళ్లకి న్యాయం ఇప్పిస్తూ ఉంటాను. అవును తల్లి, నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు పెద్దయ్యాక ఒక మంచి వకీలువి అవుతావు. నెమ్మదిగా సోనియా పెద్దదవుతుంది. ఇక కాలేజీలో LLB కోర్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు సోనియా తండ్రి షాప్ నుండి ఇంటికి వస్తూ ఉండగా అతని ఒక కారు గుద్ది యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు అతను చనిపోతారు. అమ్మా, ఇప్పుడిక మీ నాన్నగారు లేరు. ఇక నువ్వు నీ చదువుని ఆపటం మంచిది. నేను నీకు పెళ్లి చేసేస్తాను. వద్దమ్మా, నేను చదువుకుంటాను. అమ్మా, మొండితనం చేయకు. ఇప్పుడు మీ నాన్న కూడా బతికి లేరు. ఇక నుంచి నీ చదువుకయ్యే ఖర్చుని నేను అస్సలు భరించలేను. సోనియా తల్లి సోనియాని ఒక పల్లెటూరు అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తుంది. అతను ఒక రైతు. ఒకరోజు సోనియా తన భర్తతో ఇలా అంటుంది. ఇలా చూడండి, నేను నా చదువుని కొనసాగించాలనుకుంటున్నాను. నేను ఇంటి పని మొత్తం చేస్తాను, కానీ రాత్రిళ్ళు చదువుకుంటాను. మీరు కేవలం నన్ను రోజు కాలేజ్ దగ్గర దింపండి. కానీ ఊళ్ళో వాళ్ళేమంటారు? ఇక్కడ ఏ అమ్మాయి కూడా ఇంటర్ తర్వాత చదువుకోదు. అందరూ తమ తమ ఇళ్లలోనే ఉండిపోతారు. నాకు తెలుసండి, కానీ ఎవరో ఒకరైతే ఖచ్చితంగా మొదలు పెట్టాల్సిందే కదా. ఇవాళ నేను కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే అప్పుడు బహుశా రేపొద్దున్న నన్ను చూసి మరికొంతమంది అమ్మాయిలకి ధైర్యం వస్తుందేమో. నువ్వు వకీలవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? సోనియా చిన్నప్పుడు జరిగిన కథ మొత్తం తన భర్తకి వినిపిస్తుంది. సరే అయితే, ఒకవేళ నువ్వు చదవాలనుకుంటే నేను నీకు పూర్తిగా సహకరిస్తాను. ఒకరోజు సోనియా అత్తగారు తన కొడుకుతో ఇలా అంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు కోడల్ని కాలేజీకి పంపిస్తున్నావా? ఇలా చేస్తే మన ఇంటి పరువు గంగలో కలిసిపోతుంది. అసలు పక్కింటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నీకు తెలుసా? అమ్మా, ఇరుగు పొరుగింటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించుకో. రేపు సోనియా లాయర్ అయ్యాక అప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్లే మనకి ఎంతగానో మర్యాదిస్తారు. అప్పుడు వాళ్ల కూతుర్లను కూడా కాలేజీకి చదువుకోవడానికి పంపిస్తారు.
సోనియా కాలేజ్ నుండి తిరిగొచ్చాక ఇంటి పని మొత్తం చేసేది. ఇల్లు తుడిచేది, అంట్లు తోమేది. ఇక రాత్రి అందరూ నిద్రపోయాక తను లాంతర్ వెలిగించుకుని చదువుకునేది. సోనియా ఎల్ఎల్బి ఇంకా ఎల్ఎల్ఎం పూర్తి అయిపోయిన తర్వాత తను కోర్టులో ప్రాక్టీస్ మొదలు పెడుతుంది. అలాగే బాగా కష్టపడి కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద లాయర్ అవుతుంది. ఊర్లో వాళ్లు కూడా తన దగ్గర లీగల్ సలహాలు తీసుకోవడానికి వచ్చేవారు. ఒకసారి ఒక ముసలి వ్యక్తి తన కూతురుతో పాటు సోనియా దగ్గరికి వస్తాడు. అమ్మా సోనియా, ఆ భూస్వామి నా భూమిని లాగేసుకున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలనేది నాకస్సలు అర్థం కావటం లేదు. నాకు నా భూమి కనుక తిరిగి రాకపోతే అప్పుడు నేను నా కూతుర్ని ఏ విధంగా పోషించగలను? తనని స్కూల్కి ఏ విధంగా పంపించగలను? ఆంటీ గారు, మా భూమిని మాకు తిరిగి ఇప్పించండి. మా దగ్గర కేసు పెట్టడానికి డబ్బులు కూడా లేవు. సోనియా ఆ ముసలి వ్యక్తి కేసుని ఫ్రీగా వాదిస్తుంది. ఇక తన భూమిని తనకి తిరిగి వచ్చేలా చేస్తుంది. అప్పుడు సోనియా తన పుట్టింటికి వెళ్లి ఓం ప్రకాష్ తివారీ మీద కూడా కేసు పెడుతుంది. కోర్టులో జడ్జికి ఎదురుగా ఓం ప్రకాష్ తివారీ ఇంకా సోనియా మధ్య చాలా వాదన జరుగుతుంది. ఆఖరికి సోనియా ఆ కేసు గెలుస్తుంది. ఇక సోనియాకి తన ఇల్లు తిరిగి దక్కుతుంది. తన పాత ఇంటిని తిరిగి పొంది సోనియా తల్లి చాలా సంతోషపడుతుంది. మిత్రులారా, ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఒకవేళ కాస్త ఆలస్యమైనా ఎప్పుడూ కూడా నిజాయితీయే గెలుస్తుంది. ఇవాల్టి నుండి 40 ఏళ్ల క్రితం బర్ఖా రాణికి 5 ఏళ్ల వయసు. బర్ఖా, చెప్పు. 2 1 2 2 2 4 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 5 10 చాలు చాలు, ఇక చాలు. ఏంటి మీరు ఎప్పుడు ఎక్కాలి నేర్పిస్తారు? నీకు అర్థం కాదులే బర్ఖా, నువ్వు కొనసాగించు. 2 5 10 2 6 12 ఇక చాలని చెప్తున్నాను కదా, చదివింది ఇక చాలు లే. అయినా నువ్వు ఇంతలా చదువుకుని ఏం చేస్తావు? ఆఖరికి తను వంట చేయాల్సిందే కదా. నువ్వు నాతో రా, చపాతీలు చేయటం నేర్పిస్తాను. కానీ అమ్మా, నేను చదువుకోవాలి. వద్దని చెప్తున్నాను కదా, పదా. అరే కాసేపు తనని వదిలిపెట్టు. అసలు మీరేమీ మాట్లాడకండి. రేపు పెళ్ళైన తర్వాత ఎవ్వరూ ఎక్కాలడగరు. తనకి రుచిగా వంట చేయడం వచ్చా రాదా అని మాత్రమే అడుగుతారు. బర్ఖా రాణి వాళ్ల నాన్న ఏమీ చేయలేకపోయారు. ఇక తన తల్లి తనకి వంట పనులు నేర్పించటం మొదలుపెట్టింది. వంట చేస్తూ చేస్తూ బర్ఖా రాణి పెద్దదయ్యింది. తనకి పెళ్లి కూడా అయిపోయింది. అప్పటికీ తను వంట మాత్రమే చేస్తూ ఉండేది. తను తరచూ ఆలోచిస్తూ ఉండేది తను కూడా చదువుకుంటే బావుండేది అని. మా అమ్మ నన్ను చదువుకోనివ్వలేదు, కాని నేను నా పిల్లల్ని బాగా చదివిస్తాను. కొన్నాళ్ల తరువాత బర్ఖాకి ఒక కొడుకు పుట్టాడు. ఇప్పుడు బర్ఖాకి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వీడే నా కలలన్నింటినీ నెరవేరుస్తాడు. వీడు బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ అవ్వాలి. బర్ఖా రాణి తన అబ్బాయి కోసం బోలెడు పుస్తకాలు కొనింది. తను తరచూ తనని చదివిస్తూ ఉండేది. కాని తన కొడుకు వినోద్కి చదవడం కొంచెం కూడా ఇష్టముండేది కాదు. తన మనస్సు ఎప్పుడూ ఆటపైనే ఉంటూ ఉండేది. సమయం గడిచింది. వినోద్ పెద్దవాడయ్యాడు. ఇప్పుడు తనకి 20 ఏళ్ళు. ఇప్పుడు తనకి పొలం పనులంటే చాలా ఇష్టం. బర్ఖా రాణి కల కలగానే మిగిలిపోయింది. కాని కొన్నాళ్ల తరువాత బర్ఖా రాణి
వినోద్ కోసం పెళ్లి చూపులకు వెళ్ళింది. ఆ అమ్మాయి పేరు నందిని. తను అందంగా, అణుకువగా, అలాగే బాగా చదువుకున్న అమ్మాయి. అమ్మా, నువ్వు బాగా చదువుకున్నదానివి, ఇక మీదట జీవితంలో ఏం చేద్దామనుకుంటున్నావు? నేను ఇంకా చదువుకొని కలెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అంతే, ఆ మాట బర్ఖారాణికి బాగా నచ్చేసింది. వినోద్ నందినీలకి పెళ్లి చేసింది. బర్ఖారాణి నందినీని తన ఇంటికి తీసుకొచ్చింది. మళ్ళీ ఒకసారి బర్ఖా కలలు కనడం మొదలుపెట్టింది. అమ్మా, నువ్వు ఇక్కడే కూర్చుని బాగా చదువుకో, ఇంటి పనులన్నీ నేను చూసుకుంటానులే. కానీ నువ్వు నీ చదువు మీదే ధ్యాస పెట్టు. తన అత్తగారి సహకారం వల్ల నందిని చదువుని కొనసాగించింది. తను తరచూ పుస్తకాలు చదువుతూ ఉండేది. ఇక బర్ఖారాణి ఇంటి పనులన్నీ చూసుకుంటూ ఉండేది. ఒకరోజు బర్ఖారాణి ఇంటికి తన తోడి కోడలు వచ్చింది. నందిని, అమ్మా నందిని. నమస్కారం పెద్దత్తయ్య గారు. సుఖంగా ఉండు. బర్ఖారాణి తన తోటి కోడలు ఇద్దరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. నందిని, ఒక పని చేయి, మా కోసం చల్లటి మజ్జిగ తీసుకొనిరా. ఇవాళ చాలా వేడిగా ఉంది. ఇప్పుడే తీసుకొస్తాను. నువ్వుండమ్మా కోడలా, నేను తీసుకొస్తానులే. అసలు నిజానికి మా అక్కయ్య నేను చేసిన మజ్జిగ తాకి చాలా ఏళ్ళైపోయింది. బర్ఖారాణి మజ్జిగ చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. ఇక నందిని తిరిగి చదువుకోవడం మొదలుపెట్టింది. ఇదంతా చూస్తున్న బర్ఖారాణి తోడికోడలు ఆశ్చర్యపోయింది. బర్ఖారాణి రెండు గ్లాసులతో మజ్జిగ తీసుకు వచ్చింది. తీసుకోండి అక్కయ్యా. ఇదేం బాగాలేదు. ఏమైంది, మజ్జిగ బాగోలేదా? నేను మజ్జిగ గురించి కాదు, నీ కోడల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ తను హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే నువ్వేమో ఇంటి పని మొత్తం చేస్తున్నావు. ఒక్కసారి తనకి ఇలా అలవాటైపోతే నువ్వు అర్థం చేసుకో, ఇది నిన్ను ఎప్పటికీ బాగా చూసుకోదు. లేదక్కయ్యా, అలా ఏమీ జరగదు. అయినా పాపం తను విశ్రాంతి ఎక్కడ తీసుకుంటోంది, తను చదువుకుంటోంది కదా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు నువ్వు నీ కోడల్ని ఎందుకు చదివిస్తున్నావు? నేను ఎలాగో చదువుకోలేకపోయాను, కనీసం నా కోడలైనా చదువుకుంటోంది. తోడి కోడలు బర్ఖాకి చాలా నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. కాని బర్ఖారాణి మాత్రం ఆవిడ చెప్పిన మాటలు అస్సలు పట్టించుకోలేదు. ఒకరోజు ఏం జరిగిందంటే, బర్ఖారాణి కొడుకు ఆవిడతో మాట్లాడడానికి వచ్చాడు. అమ్మా, ఆ నందిని చదువుకోవడం అవసరం అంటావా? ఏమైంది? ఏమీ లేదు, ఊర్లో అందరూ వెక్కిరిస్తున్నారు. నా భార్య విశ్రాంతి తీసుకుంటూ ఉంటే నా తల్లి మాత్రం రోజంతా పనులు చేస్తూ ఉంటుంది అని. నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు. సరే ఒక మాట చెప్పు, నేను నిన్ను ఎప్పుడైనా పొలం పనులు చెయ్యొద్దని చెప్పానా చెప్పు. లేదే. ఎందుకంటే ఆ పని నీకు ఇష్టం కాబట్టి, అలాగే నందినికి చదువు అంటే ఇష్టం. నేను తనని వద్దని ఎలా చెప్పగలను? అయినా నీకు తెలుసు కదా, నేను బాగా చదువుకుందాం అనుకున్నాను, కానీ అలా కుదరలేదు. నువ్వు కూడా పెద్దగా చదువుకోలేదు, కనీసం తననైనా చదువుకోనివ్వు. అలాగేమ్మా. బర్ఖారాణి తన కొడుకుని కూడా ఒప్పించేసింది. నందిని కష్టపడి ఐఏఎస్ పరీక్ష రాసింది. ఆ పరీక్ష పాస్ అయ్యి తను ఆ జిల్లాకి కలెక్టర్ అయ్యింది. తను కలెక్టర్ అయ్యాక నందిని బర్ఖారాణి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చింది. బర్ఖారాణి కళ్ళు చెమ్మగిల్లాయి. అత్తయ్య గారు, ఇదంతా కేవలం మీ వల్లే సాధ్యపడింది. బర్ఖారాణి తన కోడల్ని ముద్దు పెట్టుకుంది. మరిప్పుడు బర్ఖారాణి ఆ ఊర్లో తిరిగేటప్పుడు తను చాలా గర్వపడేది, ఎందుకంటే తన కోడలు కలెక్టర్ కాబట్టి. అయితే పిల్లలు
ఈ విధంగా ఒక అత్తగారు తన కోడల్ని కలెక్టర్ని చేసింది. ఇక మొత్తానికి బర్ఖారాణి కలని తన కోడలు నందిని నెరవేర్చింది. హాయ్, నేనే షైని. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.